మాస్టర్ వి నమస్కారం రాజయోగము ఆత్మ ఔన్నత్యము ఆత్మ స్వేచ్ఛ అని శ్రీ తాతగారి తెలుగు సావిత్రిలో కంటిన్యూషన్ సెషన్ ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక రాజయోగిగా అయితే ఆత్మకి గనక ఈ ప్రాపంచికమైన ప్రకృతి బంధాల నుంచి స్వేచ్ఛ వస్తే ఉన్నతమైన ఆత్మ అయ్యి ఇంకా నువ్వు నేను అనే భేదభావాలు లేని అంతరంగ దృష్టితోటి ఆత్మజ్ఞానంతో ఉంటే జీవితం ఎలా ఉంటుంది అస్వేచ్ఛ గలది అనేది ఈ సెషన్లో తాతగారు చక్కగా చెప్పారు చూద్దాం అతి రహస్యమగు సృష్టి కారణము గమ్యస్థానము మనకి ఇప్పుడు తెలియట లేదు అవిద్యలో పుట్టి అనిత్యతలో పెరిగి ప్రకృతి గీచిన గీటులలో వర్తిల్లడు మనము నిత్యతని అందుకొనవలేను ఆ నిత్యతని అందుకోవటం అంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండటం అవిద్య తొలగి అనంత జ్ఞాన సంపన్నులము కావలేను గిరిగీతలను కొరతలను అధిగమింపవలయును మనలో గర్భితమైన ఆత్మజ్యోతి వికసిల్లవలయును మన ఆత్మజ్యోతి మన ఆత్మజ్ఞానం ప్రకటితమవ్వాలి వికసితమవ్వాలి అవి మనలోనే ఉన్నాయి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అన్నట్టు ఈ తమస్సులో ఉన్నాయి ఈ అసత్తులో సత్తు ఉంది లోన వెలుగులు వారుటయే కాక ఆ దివ్యకాంతులు వెలికి రావలను పైకి ప్రకటితమై మన జీవితాన్ని మొత్తం ఉజ్వలం చేయాలి ఈ కాంతి విహీనమగు శరీరము కాంతిమంతము కావలేను కాంతి విహీనమగు శరీరము అంటే మళ్ళీ మ్యాన్ స్టీమ్ మ్యాన్ షవర్స్ మ్యాన్ సర్కిల్స్ అన్నది మనం ఇంట్రోలో చదువుకున్నట్టు ప్రస్తుతం మన శరీరం కాంతి విహీనం బయట నుంచి సూర్యుడి నుంచి వేరే ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచే మనం ఎనర్జీని తీసుకుంటూ ఉంటాం మనకి మనం లోపల నుంచి మన ఆత్మ జ్ఞానం అనే ఆత్మజ్యోతి యొక్క ప్రజ్వలించిన కాంతి బయటికి వచ్చేలాగా వేరే వాటి మీద మనం ఆధారపడకుండా ఉండగలిగే స్థితికి మనం ఇంకా రాలేదు ఈ కాంతి విహీన శరీరము కాంతిమంతము కావలేను మన చుట్టూను జ్ఞానదీపికలను వెలిగింపవలిగను అంతర్బహిష్టి తత్సర్వం అనున్నట్లు మనలోని కాంతి తేజస్సు శక్తి అయి ఉత్సాహమై ఉద్దీపింపవలయను మనలోని కాంతే మనకి ఎనర్జీని ఇవ్వాలి మనకి లైఫ్ పవర్ ఇచ్చి చుట్టూ కూడా దాన్ని వ్యాపింపచేయగలిగేలాంటి సామర్థ్యం మనకి ఇవ్వాలి తేజస్సు ఇచ్చుటే కాక తెచ్చుట అక్కరలేని నిండుదనము దిగిరావలేను ఇవ్వటం ఒకటే తీసుకోవడం అక్కర్లేని నిండుదనం పూర్ణత్వం మనలో ఇప్పుడు ఉన్నది ఇన్కంప్లీట్ మనలో మన పొటెన్షియలే మనకు తెలియదు మనకు ఉన్న కెపాసిటీ మనకు తెలియదు మనం ఎవరో మనకు తెలియదు మనం ఎవరో మనకు తెలిసినప్పుడు ఏమి కావాలి అని అడిగితే నాకు ఇంకేమి కావాలి ఏమి అక్కర్లేనితనం కావాలి నీకేం కావాలి అది ఇస్తాను అనగలిగే స్థాయికి మనం వెళ్ళాలి అని చెప్పి తాతగారు చెప్పినట్టు ఆ స్థాయికి మనం ఎదగాలి రాజయోగి ఆ స్థాయిలో ఉంటాడు నీకేం కావాలి అంటే నాకేమీ వద్దు లోకానికి ఏం కావాలి అనేది ఆలోచిస్తాడు ఇతరులకేం కావాలి ఇతరులు అంటే తనలో నుంచే కానీ తనలాగా ఇంకా ఈ ఆత్మజ్ఞానం తెలియని వాళ్ళని ఉద్ధరించడానికి ఏం చేయాలి అనేలాగా ఆలోచిస్తారనమాట తేజస్సు ఇచ్చుటరే కానీ తెచ్చుట అక్కర్లేని నిండుదనము దిగిరావాలి అను ఎంత ఇచ్చినను తరుగని తనము ఈ భూమి మీద వెళ్ళవలేను ఇది ఏ సృష్టికి గమ్యము పర్పస్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఈ సృష్టి ఆయన చేసిన సృష్టికి మనం పుడుతూ చస్తూ ఉండటం అనేది గమ్యం కాదు పరమార్థం ఈ జీవితానికి అది కాదు ఇందులో నుంచి మనం బయటికి రావాలి అజ్ఞాని లేక అల్పజ్ఞుడగు మానవుడు ఇక కాలజ్ఞాని కాలాతీత జ్ఞాని జ్ఞానేశ్వరుడు అవ్వాలి అవుతాడు తాతగారు అవ్వాలి అన్నట్ల ఆ గును భవిష్యత్తులో ఈ రాజయోగ మార్గంలో ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ప్రతివాడు కాలాతీతుడవుతాడు ఈ కాల పరిమితులు వర్తించవతనికి హ్రస్వ హ్రస్వదృష్టి పోయి విశ్వదృష్టి నేను నాది అనేది పోయి మొత్తం ఒకటి అనేలాంటి ఆ ఒకటితనం వస్తుంది ఆవరణలు అన్నింటినీ దాటిన దివ్యభావము ఏ విధమైన పరిధులు అడ్డుగోడలు భృక్తములు ఉండవు మనకి ఉన్న అనంతమైన భృక్తాలన్నీ ఒక్కసారిగా పోతాయి అతని కన్నులలో విశ్వశాంతి విశ్వకాంతి అతని మేధ హృదయము అమృత మాధుర్యమును చిందించుచున్నది అటువంటి దివ్య జ్ఞానము కలిగిన స్వేచ్ఛ ఉండి ఓ ఔన్నత్యం కలిగిన రాజయోగి యొక్క హృదయం ఎలా ఉంటుంది మాధుర్యంతో కరుణతో జ్ఞానంతో జ్ఞానం ఉన్న చోటే కరుణ మాధుర్యం కూడా నిండి శక్తి నిండి తనకేది అక్కర్లేదు లోకానికి ఏమి ఇవ్వాలి అనేలాంటి ఆలోచనలతో ఉండేలాంటి దివ్య మానవుడు అవుతాడు ఆనంద సముద్రము అలలువారి ఆలింగనము చేసుకునిచున్నది నేను అంతటికీ కుదురును అంటే నేనే అన్నింటికి మూలం కుదురు అంటే మూలం అంతయు నేను అనిర్వచనీయమగు విశ్వత పరమాన్నిత్యం అనబడునదేదో మనలను ఆవేశించును మనలని ఆవేశించును జరుగును అవును తాతగారికి ఇది అనుభూతిలో ఉన్నది కాబట్టి మనలని అటువంటిది వస్తుంది మనకి అని చెప్తున్నారు అప్రమేయ అనురూపమాన్ అదియు తానే అని ఎటువంటి తేడాలు లేవు ఎక్కడ ఏది చూసినా అంత తానే అనే భావం సూర్యభగవాను నుండి వెలువడి నిజ సూర్యబింబము తానని చంద్రబింబములోని మానసికానందము తానే అని తెలియను మృత్యువు ఆయన కాళ్ల క్రింద నలిగిపోవును అతనిలోని ఆత్మజ్యోతి తన లోపలనున్న పరంజ్యోతిని వెతుకుచున్నది ఆ పరంజ్యోతియే అట్లు వెదుకుటకు సహాయపడుచున్నది ఎప్పుడైతే మన అన్వేషణ మన వరాన్వేషణ మొదలవుతుందో ఆ సత్యం కోసం ఆయనే మనకు సహాయం చేస్తాడు ఎలా వెతకాలి అనేది కూడా చెప్పేది ఆ పరంజ్యోతే దారి ఇచ్చుచున్నది ఎక్కడో ఎక్కడో కోటికొకసారి ఇట్లు దారి ఇచ్చుచుండు ఈ ప్రయత్నంలో మనం సంపూర్ణంగా సమర్పితమయ్యి ఏకాగ్రంగా అన్యథాశరణ నాస్తి అన్న చోట్ల తప్పకుండా ఫలితం వస్తుంది అటువంటిది చేయగల సామర్థ్యం ఎక్కడో ఉంటుంది అందరిలోనూ ఉండదు కనుకనే ఆ గురువులు రాజయోగులు వచ్చి జ్ఞానం ఇచ్చినా ఎంతమంది గుర్తుపడతారు అంటే బహు కొద్ది మంది మాత్రమే గుర్తుపట్టగలుగుతారు కొద్దిమందికే ఇది దారి ఇచ్చుచుండును సహాయపడును ఆ సహాయము అందినవాడు మహోన్నత స్థితికి చేరిన మానవోత్తముడవుతాడు అతని వద్దకు పైనుండి ఆపై నుండి వియద్గంగా ఆనంద సముద్రము శక్తి సాగరము ఆ పైన జ్యోతిర్వలయము అందుండి దివ్య మాధుర్యము దిగివచ్చి అతనిని చేరుచున్నది ఈ అనుభూతి ఆ దివ్య జ్ఞానానికి మార్గం తెలుసుకుని ఆ ఎవరిని పరంజ్యోతి ఆ పరంజ్యోతి యొక్క సహాయంతో పరంజ్యోతిని చేరుకోగలిగినటువంటి గొప్ప యోగులకు జరిగే అనుభూతిలో ఒక శక్తి సాగరము జ్యోతిర్వలయము అవన్నీ ఆ దివ్య మాధుర్యము దిగివచ్చి అతనిని చేరును ఈ దివ్యానుభూతి అందులో జరిగే ఆనందము చాలా చోట్ల ఈ సావిత్రి పుస్తకంలో తాతగారు వర్ణించి చెప్పారు క్రమక్రమంగా ఎలా ఉంటుంది అనేది ఏ విధంగా విశ్వం మొత్తం పులకిస్తుంది ఎందువల్లనంటే విశ్వం మొత్తం ఆ రాజయోగి హృదయంలోనే ఉంటుంది కాబట్టి ఆ చేరిక వలన తాకిడి వలనను అతని శరీరము నాడీ మండలము జ్ఞానమండలము ఆనందచలితమైపోవచ్చున్నది ఆ ప్రచలనము ప్రకంపనము అనుకంపనము చావు కన్నా మిన్న చావు అనేది దాని ముందు ఏది లేదు అసలు చావు పనికిరాదు చావుతో వర్ణించటానికి వీల్లేదు కాలము కంటే మిన్న చావునకి అందనిది కాలమునకు అందనిది అన్నిటికీ మించినది ఇవన్నీ మనం మృత్యువు అంటే చాలా భయపడుతూ ఉంటాం మృత్యు అనేది నథింగ్ కాబట్టి ఆ ఆనందం ముందు ఇవన్నీ బలాదూర్ అంటారు తాతగారు అలాగా ఎందుకు పనికిరావు నిరాతంకమైనది అజేయమగు కరుణా సముద్రము స్వర్గము కంటే సుఖమయము శాంతిమయము అంతటను సార్వభౌమాధిపత్యము కలది రాజయోగి సార్వభౌమాధిపత్యము కలది సార్వభౌముడు అతనికి ఇంకా అన్ని లోబడి ఉంటాయి తప్ప ఏది ఎదురు తిరిగి అతని ఆజ్ఞని కాదనేది లేదు అటువంటి సార్వభౌమత్వము ఈ పరమాత్మని తనలో తాను పూర్ణంగా తెలుసుకునున్న అచంచలంగా ఆ పరమాత్మలోనే తన జీవాన్ని కలుపుకుని నడుపుతున్న రాజయోగికి సంభవం అచట కర్త కర్మ క్రియ ఉండవు చేసేది ఒకరు చేయబడేది ఒకటి చేయించేవారొకరు అనే తేడాలు లేవు సూర్యుడు తానే చంద్రుడు తానే సృష్టి తానే అన్నట్లు సర్వము తానే అనే భావం కలిగి ఉంటారు రోజులు ఉండవు గంటలు లేవు అంతయు స్వచ్ఛము నిండుదనము భూతకాలపు రంగులన్నయూ వదలిపోయినవి పరిమితములకు స్పర్శ జ్ఞానపు మూసలన్నీ తీసివేసినారు పాత మూసల తోడ పని రోతాయే అంటే పాత మూసలు పాత పద్ధతులు పాత శరీరం పాత కాలజ్ఞానం మనకుండే పరిమిత కాలజ్ఞానం నిన్న ఇవాళ రేపు భూతకాలం భవిష్యత్ కాలం కాలం అనేటువంటి తేడాలు ఇటువంటి రంగులు రజతమ గుణాలు ఇటువంటివన్నీ కూడా ఇంకా విసుగు ఇవి స్వచ్ఛతతో ఉండే సార్వభౌమత్వం వస్తుంది ఆత్మ ఔన్నత్యంలో జరిగే మార్పు ఏమిటి అనేది ఇంత వివరంగా చెప్పి ఇంకా ఏం చెప్తున్నారు తాతగారు పాత గూడ మూఢాచారములన్నీ ఎగిరిపోవచ్చున్నవి ఎప్పుడైతే మానవుడికి ఈ ఆత్మ జ్ఞానం ఆత్మ ఔన్నత్యం కలుగుతుందో మూఢాచారాలన్నీ ఎగిరిపోతున్నాయి బుద్ధి ఊహ జ్ఞానము అని మూడు ముడతలలో ఉన్న దివ్య దివ్యత వెలికి ఉబికి ప్రబోధించుచున్నది ఇప్పుడు మనకి రకరకాల లేయర్స్ కింద ఉండి బుద్ధి ఊహ జ్ఞానం నాలెడ్జ్ వేరు ఇమాజినేషన్ వేరు చూసిన దాన్ని బట్టి అర్థం చేసుకునే విధానం వేరు ఇవన్నీ కూడాను ఈ మడతలన్నీ పోతాయి ఈ శరీరములో నరుడు నారాయణుడు ఉండుట ఇంక పొసగదు ఈ వాక్యంతో ఆపుకుంటే ఇదేమిటి ఇలా మాట్లాడారు అనుకుంటాం అనుకోక్కర్లేదు నరుడు నారాయణుడు ఇద్దరికి ఇంక ఇక్కడ కుదరదుట ఎవరోహళ్లే ఉండాలి అంటే ఎవరు ఉండాలి అనేలాగా అని కాదు చూడండి ద్వాసుపర్ణ సయుజాసఖాయ అనట్లు కాదు ఈ వాక్యం మొదలు సావిత్రి సింబల్ డాన్ దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మనలో ఒక చెట్టు మీదున్న రెండు పక్షులు ఒక పక్షి భోక్త తింటూ ఉంటుంది ఇంకొక పక్షి అబ్జర్వ్ చేస్తుంది తినదు ఆత్మ పరమాత్మ ఇంకా అది అది కుదరదు అండి ఏకమేవాద్వితీయం కావలేను రెండు కాదు రెండు ఒకటే ఒక పక్షికి ఒక గుణం ఒక పక్షికి ఒక గుణం కాదు పోని మన గుణమే ఆ పరమాత్మకిచ్చి నువ్వు కూడా తినే అని అంటానికి అది ఆయన వినడు మనమే ఆయనలాగా అవ్వాల్సిందే అయిపోతాం ఎల్లెడలా నారాయణత్వము ప్రజ్వలించి నరుడు నారాయణుడైపోవలయును ఏకమేవా ద్వితీయం ఇంకా నరుడు వేరు నారాయణుడు వేరు కాదు సర్వం నారాయణమయం అవుతుంది ఈ ద్వంద్వ నాటకమునకు భరతవాక్యము నిర్ద్వంద్వముగా ఐక్యత వెలయింపవలయును సృష్టి ప్రకృతి ప్రకృతి శక్తిని మించినదిచట ఏమీ ఇదివరకు లేదు ఇంతకు ముందు అంటే పాత మూసలో ఏమిటంటే ప్రకృతి అన్నింటి మీద కంట్రోలర్ పవర్ఫుల్ ఇచట నియంత ప్రకృతి కానీ ఇక ముందు ఆ జగన్ నియంత దిగి వచ్చినప్పుడు ఆ సత్యమూర్తి సూర్యుని వెలిగించు శుభ సత్యమూర్తి దిగి వచ్చినప్పుడు ఇక్కడికి ఈ ప్రకృతి ఆట సాగదు ఈ ప్రకృతి ఆటలో భాగమే మనకుండే ఈ రంగులు రుచులు రూపాలు భేదాలు మార్పులు ఇవన్నీను ఇంకా ఈ ఆట సాగదు ప్రకృతికి యజమాని భర్త ఇట వచ్చి నిలిచినాడు కట్టుబడి ఈ ప్రకృతి అని గుర్రమును కట్టివేయు నేత రౌతు వచ్చి ఉన్నాడు ప్రకృతి ఇంకా ఆయన మాట వినవలసిందే అతడే ఆధిపత్యము పుచ్చుకొనినాడు మాయమర్మములకు నిలయమగు ఈ ప్రకృతి దివ్య జ్యోతులను వెలిగించు ఆ జగన్ని అంతకు లొంగిపోయినది తానేమయూ చేయలేక ఊరక లొంగిపోయినది అది వరకు దాటరానివి అగు కట్టుబాట్లు కట్లు తెగిపోయినవి ఇదివరకు అసంభవం మరణాన్ని జయించటం అసంభవం ఇంకో చాలా రకాల అసంభవాలు కానీ ఆ కట్టుబాట్లన్నీ ఇప్పుడు తెగిపోయాయి అసాధ్యము అసంభవము అప్రాకృతము అగునవి అన్నీ ఇప్పుడు సుసాధ్యము సులభము సామాన్యము అయినవి ఎప్పుడైతే ఆత్మకి స్వేచ్ఛ వస్తుందో అప్పుడు ఇంకా ఈ కట్టుబాట్లేవి లేవు మహాత్ములు మహిమలు సామాన్యములయ్యను లోకోత్తరములు ఇప్పుడు లోక సామాన్యములైనవి కాన లోకపు తీరు మారిపోవుచున్నది లోకం తీరిప్పుడు మారిపోతోంది తప్పకుండా ఆ జగన్నాయకుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతి మనందరినీ తన చేతిలో కీలుబొమ్మల్లా పెట్టి ఆడిస్తున్న ఆటకి భరతవాక్యం పలికే రోజు వస్తుంది ఎప్పుడు మనం ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మనందరం స్వేచ్ఛ పొందుతాం ఈ కట్టుబాట్ల నుండి ఇక పొరపాటు దిద్దుబాటులు లేని నిండుదనము వచ్చుచున్నది అదియే గిట్టుబాటు వట్టిది అనుటే వట్టిది ఉత్తిమాట అది జరగదు అనేది ఉత్తిమాట అదే గట్టిమాట తప్పకుండా తాతగారు అంత దృఢ నిశ్చయంతో చెప్తున్నారు రాబోయేది వాళ్ళు కాలజ్ఞానం చూసి చెప్తున్నారు ముందుకి అదే రావలసిన మార్పు ఈ సృష్టిలో గట్టికి గట్టి ఫ్రీ లవ్ మ్యారేజెస్ ఆఫ్ ప్లేన్స్ మనలో ప్రకృతి శక్తులు పనిచేయుచున్నవి ఒక్కొక్క భూమికలో ఒక్కొక్క విధముగా జరుగును ఒక భూమిక నుండి ఇంకొక భూమికలోనికి ఆయా శక్తుల ప్రసారము జరుగును ఈ ప్రకృతి యొక్క శక్తులు మనలో పనిచేసేటప్పుడు రకరకాల ప్లేన్స్ అంటే మనకి ఫిజికల్ ప్లేన్ అన్నమయ శరీరంతో ప్రాణమయ శరీరం లైఫ్ మనోమయ శరీరం మెంటల్ ప్లేన్ నాలెడ్జ్ ప్లేన్ ఇలాగ రకరకాల ప్లేన్స్ ఉంటాయన్నమాట ఈ ప్లేన్స్ అన్నింట్లో కూడాను ఆ శక్తి తన ప్రవాహంతో మార్పులు తీసుకొస్తూ ఉంటుంది ఏ శక్తికి ఆ శక్తి తాళం వేసిన వేరే కంపార్ట్మెంట్ కాదు ఒకదాని ప్రభావం ఇంకొక దాని మీద ఉంటుంది మీ మనస్సు యొక్క ప్రభావం మీ శరీరం మీద ఉన్నట్టే మీ శరీరం యొక్క ప్రభావం మీ మనస్సు మీద ఉండదా ఉంటుంది మీ హృదయం మీద ఉంటుంది మీ హృదయం యొక్క ప్రభావం మీ మనస్సు మీద ఉంటుంది మీ శరీరం మీద కూడా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క భూమికలో ఒక్కొక్క విధముగా ఈ ప్రకృతి శక్తులు పనిచేస్తూ ఉంటాయి మనం ఆలోచించండి ఒక భూమిక నుండి ఇంకొక భూమికలోనికి ఆయా శక్తుల ప్రసారము జరుగును మనకు అర్థమయ్యే సింపుల్ ఎగ్జాంపుల్ తోటి చెప్పాను ఇది కావుననే యోగము సార్వభౌమని పెద్దల మాట ఈ రాజయోగం సార్వభౌమత్వం అంటే అది కేవలం ఆత్మజ్ఞానంతో బ్రహ్మన్ గురించి తెలుసుకునే ఆ ప్లేన్లో ఒక్కచోటికే కాదు ఆ జ్ఞానము దాని ప్రసారము దాని జ్యోతి మీ హృదయంలోనూ మీ బుద్ధిలోనూ మీ శరీరంలోనూ మీ బాహ్య ప్రవర్తనలోనూ మీ ఆలోచన విధానంలోనూ అన్నింట్లోనూ ఆ సార్వభౌమత్వం అది చూపిస్తుంది సరిగ్గా మనం ముందుకి వెళ్ళగలిగేలా చేస్తుంది యోగ సాధన బహుభూమికలలో జరుగును యోగ సిద్ధి విభూతి యోగమనున్నది ఉన్నత హేతువు పతన హేతువును అదియే అయినదని యోగాచార్యుల వాక్యం కొన్ని విభూతులు కూడా సిద్ధిస్తాయి కొన్ని శక్తులు కూడా ఈ యోగం చేస్తున్నప్పుడు రావటం అనేది సామాన్యం అవి ఒక్కొక్కసారి మన ఔన్నత్యానికి తీసుకెళ్తే ఒక్కొక్కసారి అవే మనని మళ్ళీ పెడత్రోవలో పట్టించి కిందికి జార్చేలాగా ఉండే పరీక్షలకి ఉన్న టెస్టింగ్ పాయింట్స్ అని మనం అనుకోవాలి టెస్టింగ్ పాయింట్ల దగ్గర మనం నిలబడగలిగినప్పుడే ముందుకు వెళ్తాం ఇది ఎవరో మనల్ని చెడగొట్టడం కాదు మనం క్వాలిఫై అయ్యామా లేదా అనేది మనం చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మనలో ప్యూరిటీ ఉన్నప్పుడే ముందుకి వెళ్ళడానికి ఆ జగజ్జనని ఆ ప్రకృతి మాత పెట్టిన టెస్టింగ్ పాయింట్స్ ఇవి ఏ ప్లేన్ నుంచి ఇంకొక ప్లేన్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని ఎంతోమందిని భ్రష్టయోగులు అంటారు అంటే యోగంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ముందుకు వెళ్లకుండా ఎందుకో పడ పెడత్రోలు పట్టడం అనేలాగా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళల్లో అక్కడ నిలబడగలిగి ముందుకు వెళ్ళేలాంటి డిసిప్లిన్ ఎక్కడో తేడా వచ్చింది అని మనం ఎంఏ ఎగ్జామ్ పాస్ అయితే పాస్ అయ్యామంటాం ఫెయిల్ అయితే ఎక్కడో మనకు దానికి కావాల్సిన తెలివి లేదు అన్నట్లుగా ఇక్కడ కూడా ఈ జీవి కృషి చెయ్యాలి ఈ విభూతులు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అనడానికే తాతగారు ఏం చెప్తున్నారు యోగ సాధన చేసే విధానాలు చాలా రకాలు ఉన్నాయి ఆ సాధనలు జరుపుటలో అతిచారములు వ్యభిచారములు అపచారములు జరగవచ్చును రకరకాలుగా చేస్తూ ఉంటారు రకరకాల ఫలాపేక్షలతో చేస్తూ ఉంటారు చేయకూడని విధానాలని కూడా కొన్నింటినీ ఆ జ్ఞానగంగ కిందికి రావటానికి కానీ ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి అనే చోట మనలో మారుమూలలు ఎక్కడి నుంచో ఏవో ఉన్నాయంటే ప్రమాదాలు జరగవచ్చు అట్టి ఎడల కొన్ని విభూతులు సాధకులకు చేరుచుండును అట్టి విపరీత విభూతుల వల్లనే సాధకులకు కొన్ని మహిమలు సిద్ధులు గారడీలు చేరుచుండును ఇవి విచిత్రములు సువార్తలు అంతర్వాణి వార్తలు ప్రశ్నలు పలుకబడుటలు వినబడుటలు ఇవి కొంతకాలం సాగి ఆగుచుండును దూరదర్శన దూరశ్రవణములు తాత్కాలికములే ఈ తాత్కాలికములన్నీ ఆ దివ్య దర్శనములో కలిసిపోవును ఈ తాత్కాలికమైన విభూతులు రాగానే మనకింక దేవుడు కనిపించేశాడు నేనే దేవుణ్ణి అనేలాగా అనుకుని ఆగిపోయేలాగా అయ్యామనుకోండి మన మార్గం ఇంక ముందుకి వెళ్లకుండా ఉండిపోతాం ఇవి కాదు యో అశ్వపతి యోగంలో అదే తెలుసుకుంటాడు రకరకాల ప్లేన్స్లో వెళ్తూ ఉంటే ఏ ప్లేన్లోనైనా కొన్ని అద్భుతాలు కొన్ని ఆనందాలు కనిపిస్తాయి ఈ వాస్తవ ప్రపంచం మనం ఉన్న ఈ మెటీరియల్ ప్లేన్ దాటి పైకి వెళ్తుంటే అతను చేయబోయే యాత్రే ఇంకా నెక్స్ట్ బుక్లో నుంచి మనం చూసేది అవి ఏవి చూస్తున్నా ఆ సౌందర్యం కానీ ఆ మాధుర్యం కానీ ఆ ఆనందం కానీ ఇదేనా అంతిమమైనది నేను చూసుకోవాల్సింది అని ప్రశ్నించుకున్న రాజయోగి ముందుకు వెళ్తాడు అలా కాకుండా ఇది చాలా బాగుంది అనుకుంటే అక్కడ ఆగిపోయే స్వేచ్ఛ కూడా ఈ జీవికి ఉంటుంది ఇవన్నీ కూడా ఆ దివ్య దర్శనంలో కలిసిపోతాయి ఈ విభూతుల దగ్గర మనం ఆగిపోకూడదు అసలందుండి వచ్చి ఇందుండి తిరిగి అందు కలుయుటయే ఈ సృష్టి యొక్క పొందిక ఇది ఎక్కడి నుండి వచ్చనో అక్కడికే వెళ్ళవలేను ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది ఆ పరబ్రహ్మ నుండి వచ్చింది కాబట్టి తిరిగి 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 ఎన్ని గింగిరాలు తిరిగినా గమ్యం ఏమిటి అంటే మళ్ళీ గూటికి చేరుకోవాలి అక్కడికే చేరుకోవాలి ఎందులకే ఎక్కడి నుండి తాను వచ్చనో అందులకే అక్కడికే తిరిగి వెళ్ళి అందే కలిసిపోవుట ఇది ఏ సంవృత్తము ఆవృత్తము ఆమె ఆయనను చేరగనే అచ్చటి చెడు చెడెను చావు చచ్చెను పుచ్చుకున్న చోటునకు ఇచ్చుటయు త్యాగమును వచ్చెను పుచ్చుకున్న అంటే మనం ఈ పుచ్చుకునే చోటుకి శక్తి వచ్చింది ఇవ్వాలి అనే గుణం త్యాగం ఎప్పుడొస్తాయంటే ఆయన వచ్చి ఈవిడ్ని కలిసినప్పుడు ఈ ప్రకృతికి కూడా ఆ పరమపురుషుని యొక్క లక్షణాలు అబ్బుతాయి ఆమె తన్మయురాలై గయ్యాళితనం పోయి ఆయనతో ఆనందముగా ఉంటుందిట ఈ ఆనందాన్ని దివ్య దృశ్యాన్ని మనం చూడగలమా ఈ సృష్టి అంతా ఇంత అద్భుతంగా వర్ణించింది ముందు కొంచెముగా మూసిన కనురెప్పల నుండి చూడగలము అంటే పూర్తిగా మనకు ఒకేసారి ఆ అద్భుతమైన లోకం తట్టుకునే శక్తి మన శరీరాలకు లేదు కొద్ది కొద్దిగా తెలుస్తుంది సూచనాప్రాయంగా చూడగలము ఆ పిమ్మట కనురెప్పలను కొంచెము తెరచి చూచి అలవరచి అరవిచ్చి చూచి సూర్యభగవాను అంశముగు జ్ఞానమును చంద్రాంశముగు సుఖమును పొందగలము కొద్ది కొద్దిగా జ్ఞానంతో కొద్ది కొద్దిగా ఆనందాన్ని తట్టుకునే సామర్థ్యం కూడా మనలో పెరుగుతూ వెళ్తుంది క్రమంగా వస్తుంది అన్నమాట ఈ మార్పు మనలో ఇంతింత అనరాని సుఖమును పొందగలము జ్ఞానానందములను పొలిమేరలను దాటి కాలావరణమును అధిగమించి ఈ నాలుగు ఎక్కడి నుండి వచ్చుచున్నవో ఏ నాలుగు జ్ఞానము ఆనందము కాలము వీటి గురించిన ఆలోచనలు ఏ పొలిమేరలైనా వీటన్నింటినీ దాటి ఆ మూలమును ఆ స్థానమును చేరుగొనుచున్న బాటసారులము మనము ఈ బాటసారి యొక్క యాత్రే బుక్ టూలో అశ్వపతి ఇటువంటి రాజయోగంతో ఆత్మ జ్ఞానంతో ఆత్మస్వేచ్ఛతోటి ఆనందానుభూతి పొంది ఆ ఆనందాన్ని లోకానికంతా పంచాలి అనుకునే రాజయోగి ఆయన గురించినదే మనం ఇంకా నెక్స్ట్ ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్లో చూడబోతున్నాం ఈ బాటసారులు ఈ కొత్త బాటను బట్టి మూలస్థానమును మూల కేంద్రమును చేరుటకై పయనించుతున్నారు ఈ బాటసారి వెళ్లే మార్గం కొత్తది ఇంతకు ముందు ఎప్పుడు ఎవరూ ఈ మార్గంలో ఈ ఉద్దేశంతో వెళ్ళలేదు కాబట్టి ఈ కొత్త మార్గంలో వెళ్ళే ఈ కొత్త బాటసారి కొత్త అనుభవాలు మనం ముందు భాగాల్లో చూద్దాం నమస్కారం